नमस्ते वेलकम टू मंथ तेलुगु टीवी 6 मिनट्स 24 हेडलाइंस ఇండియాలో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు గడిచిన 24 గంటల్లో 13272 పాజిటివ్ కేసులు నమోదు కాగా 35 మంది మృతి ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ చేరే ప్రసక్తే లేదు తెలంగాణ భాజపా ఎంపీ లక్ష్మణ్ స్పష్టం భోపాల్లో దారుణం ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి ఒడిలోని ఆగిన పసివాడి ఊపిరి వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఊరట 100 రూపాయలు తగ్గిన ధర దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ను వేధిస్తున్న వరుస వైఫల్యాలు తాజాగా ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న విమానంలో ఆటో పైలట్ లో తలెత్తిన లోపం వెనుతిరిగిన స్పైస్ జెట్ భారత్ చైనా సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చలు వాస్తవాధీన రేఖ వెంట పలు చోట్ల నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణాన్ని చల్లపరిచేందుకే చర్యలు నిర్వహించినట్లు సమాచారం పోర్చుగల్లో భారతీయ కుటుంబానికి ఎదురైన విషాద ఘటన గర్భిణీగా ఉన్న భారత మహిళకు సరైన సమయంలో వైద్యమందక మృతి నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మార్టమిటో రాజీనామా ఏపీలోని పలు జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఉద్యోగుల హాజరు ఔషధాల గణాంకాలు సిబ్బంది కొరత పనితీరును పరిశీలిస్తున్న అధికారులు అనంతపురం ఎస్పీ పకీరప్ప ఏఎస్పీ డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అనంతపురం రెడ్నో పట్టణ పోలీసులు తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్ 4 డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి హరీష్ రావు దేశవ్యాప్తంగా భారీగా పతనమైన వెల్లుల్లి ధరలు లబోదిబోమంటున్న రైతులు ధర లేక నదిలో పారవేస్తున్న వెల్లుల్లి గడ్డలు కేరళలో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన 700 కోట్ల రూపాయలతో చేపట్టిన కొచ్చి మెట్రో ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణ పనులకు శ్రీకారం జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం రాజీనామా దిశగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేబినెట్ పది రోజుల పాటు వైభవంగా దసరా ఉత్సవాలు వేడుకలకు ముస్తాబవుతున్న విజయవాడ ఇంద్రకీలాద్రి భయం భయంతో వణికిపోతున్న ఆ గ్రామ ప్రజలు మెక్సికోలోని కోకో ఏక్ పట్టణంలో రాత్రిలో వింత శబ్దాలు భయంతో స్థానిక ప్రజలు తెలంగాణలో మళ్లీ మొదలైన మావోయిస్టుల కదలికలు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తుండగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాల డంప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పాకిస్తాన్లో వరద ధాటికి మిన్నంటిన ఆకలి కేకలు లీటర్ పెట్రోల్ ధర 230 రూపాయలు కిలో ఉల్లి ధర 500 రూపాయలు ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు దేశంలోని తొలి పాఠశాలను ప్రారంభించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ నెలలు నిండక ముందే గర్భిణీకి ఆపరేషన్ పిండం వృద్ధి చెందలేదని మళ్లీ లోపల పెట్టి కుట్లు వేసిన వైద్యుడు అసోంలో వెలుగు చూసిన డాక్టర్ అలసత్వం ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు విఫలమై నలుగురు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసిన మంత్రి హరీష్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ ఆదాయ మార్గాలను సమకూర్చే శాఖల అధికారులతో సీఎం సమీక్ష రాష్ట్రంలో మద్యం మైనింగ్ శాఖల నుండి ఆదాయం వృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని ఆదేశం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు ఈ నెల మూడో వారంలో అసెంబ్లీని సమావేశపరచాలని అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్ణయం
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో నేరాల్లో ఏపీ రాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శ. తెలంగాణ సీఎం నేల విడిచి సాము చేస్తున్నారు. టీఆర్ఎస్ను కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ కాపాడలేరు అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.